சரிகம பத நீவரசத்த ஸ்வர வித்யாலோலம் விதளித காலம் விமல ஹிருதய தியாகராஜ பாலம் நாத தன்மனிஷம் சங்கரம் நமாமி மாதர் நமாமி மாதர் நமாமி கமலே கமலாயதாட்சி மாதர் நமாமி கமலே கமலே கமலாயதாட்சி ஸ்ரீ விஷ்ணு ஹ்ருத் கமலவாசினி ஸ்ரீ விஷ்ணு கமலவாசினி விஸ்வமாதர 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 ஸ்ரீ விஷ்ணு ஹ்ருத் கமலவாசினி விஸ்வமாதர க்ஷீரோதஜே கமல கோமல கர்ப்ப கௌரி கமல கோமல கர்ப்பகௌரி லட்சுமி பிரசீத லட்சுமி பிரசீத சததம் நமதாம் சரண்யே சததம் நமதாம் சரண்யே విద్యార్థులు విద్యార్థులు చక్కగా పాడుతున్నారు. మంచి విద్యార్థులు విద్యార్థులు దొరకడం గురువుకు కూడా అదృష్టమే. విద్యార్థుల వల్లే మంచి వాళ్ళకి చెబదామనుకునే గురువు, చక్కగా చెప్పి వాళ్ళని గొప్ప వాళ్ళని చేద్దామనుకునే గురువు, వాడి యొక్క జ్ఞానం కూడా విద్యార్థుల వల్ల విద్యార్థులు వల్ల పెరుగుతుంది. మీరు ఒక అందుకు పోస్తున్నారు, మేము అందుకు సాగుతున్నాం అనే వాళ్ళకి జ్ఞానం పెరగదు. వీళ్ళకి రావాలి. వాళ్ళకు వచ్చినప్పుడే నాకు అది జన్మ ధన్యత అనుకునే గురువు టీచర్ చూసారా, వాడి జన్మ నిజంగా ధన్యం. అదొకటే కాకుండా సంగీత జ్ఞానం వాడికి ఇంకా రోజు రోజు ఇనుమడిస్తుంది. ఎలాగయ్యా అంటే, చాలా తెలివైన వాళ్ళు, చాలా భగవంతుడు గిఫ్ట్ ఉన్న వాళ్ళకి చెప్పాలంటే వీరు కూడా పరిశ్రమ చేసి అప్పటికప్పుడు సృష్టించి కొత్త కొత్తవన్నీ చెప్తాడు. కొత్తవన్నీ చెప్పడంలో వీడి ఇమాజినేషన్, అది క్రియేషన్, క్రియేటివ్ ఎబిలిటీ బాగా పెరుగుతుంది. అలా కాకుండా తక్కువగా బాగా తక్కువ గిఫ్ట్ ఉండే వాళ్ళకి వీళ్ళకి ఎలాగరా పైకి తీసుకురావాలని అనుకునే వాళ్ళు కూడా గొప్పగా వాళ్ళకు కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కోసం అని ప్రోప్ చేస్తాడు సంగీతాల్లో ఉండే గొప్ప విషయాలు.
అందుకని ఇద్దరు విద్యార్థులు కూడా విద్యార్థులు మరి బ్రిలియంట్ గా ఉండేవాళ్ళు మామూలుగా ఉండేవాళ్ళు కూడా వీడికి సహాయం చేస్తారు గురువుకి గురు వాళ్ళ దగ్గర కూడా నేర్చుకుంటాడు ఎలా నేర్పడం అనేది నేర్చుకుంటాడు ఎప్పుడయ్యా అంటే వాడు కాన్షియస్ టీచర్ అయినప్పుడు బాగా పాడుతున్న వాళ్ళు మాత్రం బాగా మన పాడుతున్న వాళ్ళు మాత్రమే తీసుకుని మరి బాగా పాడిన వాళ్ళని మీకు పనికిరావు నాయన అనుకునేవాళ్ళు మంచి టీచర్ కాదు త్యాగరాజస్వామి కూడా పనికిరాని వాళ్ళని పాపం అంటే ఆశ ఉండేవాళ్ళు మరి ఎక్కువ సంగీత జ్ఞానం లేని వాళ్ళు గిఫ్ట్ లేని వాళ్ళు వచ్చేవారట వస్తే చిన్న చిన్న కూర్చుని నేర్పేవారట ఒక మాట ఒక బాణము ఒక పత్ని వ్రతుడే మనస సంగతి ఒక మాట అంతే ఒక సంగతి సో అందుకే మహానుభావుడు అయ్యాడు గురువుకు గురువు అయ్యాడు జగద్గురువు అయ్యాడు మన సంగీతానికి జగద్గురువు అయ్యాడు మహానుభావుడు త్యాగరాజ స్వామి దీక్షితారు సంసార్ ఇలాంటి వాళ్ళు అంచేత గురువు కాన్షియస్ టీచర్ అయి ఉండాలి తెలిసిందా సరే సరే అయితే మనం ఇప్పుడు కాంపోజ్ గీతం చెప్పుకున్నాం మళ్ళీ ఒక్కసారి సరదాగా మళ్ళీ పాడుతుంది పాడుకుంటే అప్పటికి ఆ తర్వాత గీతాలు ఇంచుమించు అని రాగాలను బాగానే అయ్యాయి ఎన్ని గీతాలు నేర్చుకుంటే అంత మంచిది మరి ఆమె తక్కినవన్నీ కూడా అవ్వాలి కదా స్వర పల్లవు నేను ఒక మంచి రచన ఒకటి ఉంది దాని గురించి తర్వాత చెప్తాను ఇప్పుడు ఒకసారి కాంబోయ్ పాడుకుందామా పాడండి కొంచెం మధ్యమ కాలంలో పాడుకుందాం కాంభోజి గీతం కాంభోజి రాగం గురించి మీకు అది బాగా తెలిసింది కదా కాంభోజిలో ఎదుకులు కాంభోజి అని ఒకటి చెంచు కాంభోజి అని ఒకటి దగ్గర దగ్గరగానే ఉంటాయి హరి కాంభోజి అలాగా ఉంది మీకు తెలుసు ఓకే ఎదుకులు కాంభోజి చిన్న రాగం మహా అందమైన రాగం సౌందర్యమైన రాగం కష్టమైన రాగం గొప్ప రసమైన వరసవంతమైన రాగం సరే ఇప్పుడు కాంభోజి ఇప్పుడు కాంభోజిలో ఏదైనా చిన్న కీర్తన లాంటిది కూడా అనుకుంటే అక్కడికి బాగుంటుందేమో అని అనుకుంటున్నాను చూద్దాం ఎక్కువ సంగతులు లేకుండా భద్రాచల రామదాసు గారి కీర్తనే ఒకటి ఉంది అది పాడదామా తర్వాత అది పాడే ముందర ఒక చిన్న విషయం చెప్తాను తాళాలు ఏడు తాళాలును ఐదు జాతులు ఆ జాతుల యొక్క లఘువులతోటి 35 తాళాలు అవుతాయి చూసారా దీనికి మూడు విషయాల యొక్క పరిజ్ఞానం కావాలి అంగములు మూడు లఘువు ద్రుతము అనుద్రుతము ఇవన్నీ మనం చెప్పుకున్నాం రెండవ పరిజ్ఞానం ఐదు జాతులు తిశ్ర జాతి చతురస్ర ఖండ మిశ్ర సంకీర్ణ జాతులు
తర్వాత తాళములు ఏడు, ఏడింట్లోనూ ఒక్కొక్క తాళానికి అంగాలు మాత్రం వేరే వేరే ఉంటాయి. దాన్ని బట్టి ఏకతాళం ఉందనుకోండి, ఒక లఘువే దానికి అంగం. రూపక తాళం ఉంటే దానికి ఏమిటి, అన్ని అంగాలు రెండు, ఒక ధృతము ఒక లఘువు. త్రిపుటి తాళానికి ఒక లఘువు రెండు ధృతములు. చూసారా, మాట వరకు గమ్మత్తోటుంది. ధ్రువతాళం తీసుకుందాం, ఒక లఘువు ధృతము రెండు లఘువులు. దాని నుంచి ఒక లఘువు తీసిస్తే మట్టి తాళం అవుతుంది. ఒక లఘువు ఒక ధృతము ఒక లఘువు మట్టి తాళం ఇది. మట్టి తాళం నుంచి మళ్ళీ ఇంకో లఘువు తీసేస్తే రూపక తాళం అవుతుంది. ధృతము లఘువు ఆ మూడు తాళాలు అలా ఉన్నాయి. ఆ ధృతం కూడా తీసిస్తే ఏకతాళం. నాలుగు తాళాలు తీసిపోయి తక్కిన మూడు తాళాలు కొంచెం కష్టమైంది. ఒక లఘువు రెండు ధృతములు అయితే త్రిపుట తాళం, రెండు లఘువులు రెండు ధృతాలు అయితే అటతాళం. ఒక లఘువు ఒక అనుధృతము ఒక ధృతము అంటే ఏవైతే అంగారు ఉన్నాయో అంగారు మూడు దానిలో ఉన్నాయి అని చంపతాళం. ఇది తాళాల గురించి చూసారా. అయితే ఇవన్నీ మనం పాడం. దీక్షితారు గారు సూర్యమూర్తి అయినప్పుడు ధృవతాళంలో చేశారండి, అదొక్కటే ఇంచు నుంచి మనకి కీర్తన. మట్టి తాళంలో రెండో కీర్తన చేశారు చంద్రుడి మీద. అంతే తప్ప మనకి మామూలుగా మన త్యాగరాజస్వామి మొత్తం కొన్ని వేల కృతులన్నీ కూడా నాలుగు తాళాల్లోనే ఉన్నాయి. మొట్టమొదటిది ఆదితాళం. ఆదితాళం అంటే చతురశ్ర జాతి త్రిపుట అనమాట. 1 2 3 4 5 6 7 8 1 2 4 5 6 7 8 1 2 4 5 6 7 8. ఈ తాళం ఎంత ప్రసిద్ధి ఏంటంటే, నార్త్ ఇండియాకి వెళ్ళండి ఇదే తాళం, ఆఫ్రికాకి వెళ్ళండి ఇదే తాళం, జపాన్ వెళ్ళండి ఇదే తాళం. అతి ముఖ్యమైన తాళం, ఎందుకంటే సరి సంఖ్యలో ఉంది కనుక. 8 అక్షరాలు, 4 అక్షరాలు కూడా అదే. ఏకతాళం అనుకోండి పని, ఆతాళంలో ఏకతాళంలో ఒకటే ఇంచుమించు 2 అక్షరాలు అయితే ఆతాళం అవుతుంది అనుకోండి అయిందా. ఇవి నాలుగు అంటే ప్రపంచంలో నాలుగు చాలా ముఖ్యం. తాళం నాలుగు, ఇంకొకటి ముఖ్యమైంది, మూడు కూడా చాలా ముఖ్యం. వెస్ట్రన్ మ్యూజిక్లో కూడా మూడు ఉంది. 3 4 చాలా ముఖ్యం. ఇంకొకటి ముఖ్యం ఉంది, 5 కూడా ముఖ్యం. అది ఎలాగంటే జంపతాళం అనుక మనకి మరి 10 అక్షరాలు ఉంది, దాన్ని సగం చేస్తే జంపతాళం. దాన్ని అరజంప అంటారు కూడా, కురు జంప అంటారు, ఇంకోటి ఏమంటారు ఖండ చాపు అని కూడా అంటారు. అది ఖండ చాపు అనుకోండి, అరజంప అనుకోండి, కొంచెం మొత్తానికి 5 అక్షరాలు మనకి. అయితే ప్రపంచంలో ఏమేమిటయ్యా ముఖ్యమైనవి, 3 అక్షరాలు తాళం ముఖ్యం, 4 అక్షరాలు తాళం ముఖ్యం, 5 అక్షరాలు 6 అక్షరాలు. ఆ మూడే మళ్ళీ 6 అవుతుంది అనుకో, అది రూపక తాళం. అంతే ప్రపంచంలో. పడదాం మళ్ళీ మా ముందు జాగ్రత్తగాను, ముందర 3 పడదాం. T 1 2 3 స్పీడ్గా పడితే 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3
ಮುರಗೀತ ಜಯತಿ ಜಯತಿ ಭಾರತ ಮಾತ ಮುರಗೀತ ನಿಖಿಲ ಮತ ಬನ ನಿರತ ನತ ಜನ ಸುರುತ ಜಯತಿ 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 ಒಕ್ಕಸಾರೇ ఒకసారి వేసుకోవచ్చు జయతి జయతి భారత మాత బుధగీత నిఖిల మత వన నిరత నత జన సుహృద జయతి 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 ఇది మూడు
మరి అందంగా ఉంటుంది, అందరికి అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇది ముఖ్యం. రెండవది నాలుగు, తక్క దిమ్మి తక్క దిమ్మి. నాలుగన్నా ఎనిమిదిన్నా ఒకటే కూర్చో, ఆత్యాళం వేసుకుందాం. ఆ ప్రతిదీ ఆత్యాళమే. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది ఆత్యాళం. అదే నాలుగు అనుకోండి. నెక్స్ట్ ఐదు అనుకున్నామా? ఐదు ఏమనుకున్నాం మనం ఇప్పుడు? ఖండ సాకు. 1, 2, 3, 4, 5, 1, 2, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5. అంతే. ఇది కూడా, ఇది కూడా చాలా ముఖ్యమైన తాళం. ఇది ఏమన్నా నేను? జంపతాళం, అరజంపతాళం, కూరు జంప, కూరు అంటే చెల్లి పొట్టిది అని అర్థం. కూరు జంపతాళం తర్వాత కండ్ల సాపు కూడా అంట. ఓకే, నెక్స్ట్ ఆరు వచ్చాడు రూపక తాళం. తక్క దీన్ని ఇలా వెయ్యం అసలు మనం రూపక తాళం. ఉండేది రాముడొకడు ఊరక చెడిపోతే మనస హరి రామనన్ను బ్రోగర. ఇది ఇలాగా, ఇది రూపక తాళం ముఖ్యం. ఇంకొకటి అతి ముఖ్యమైనటువంటి మిశ్ర చాకు. తక్కిట తక్క అంటే మూడు నాలుగు కలిపితే ఒక తాళమైంది, మూడు నాలుగు కలిపితే ఒక తాళమైంది. తక్కి తక్క దీన్ 1, 2, 3, 1. రిగ రి గమ రి గమ రి గమ ప గ మ ప గ మ ప ద మ ప ద మ ప ద ని ప ద ని ప ద ని స స ని ద స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స. ఇది ఏమిటిది? మిశ్రత అంటే ఏడు, అంటే అక్కడికి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు, ఇవి ముఖ్యమైనవి. మూడు నాలుగు కలిపితే ఏడు అయింది, రెండు మూడు కలిపితే ఆరు అయింది. చూసాను, మూడు నాలుగు సగం రెండు, మూడు రెండు అయ్యి ఐదు అయింది. అందుకని మరా ఇంకా దగ్గరగా మనం తగ్గించేస్తే ప్రపంచంలో మూడు నాలుగు ఇంపార్టెంట్ అండి. అంతే, వాటి యొక్క మళ్ళీ కాంబినేషన్ కూడా చూసాను కదా మళ్ళీ. అది ఇప్పుడు అన్నీ ఒకసారి ఊరికే ముందర ఆచారాలను మనపడదా. ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది అయింది కదా, అంటే నాలుగు అనుకోండి. మరి ఏడు సెవెన్ కొద్దాం ఇప్పుడు మనం. అలాగా సరిగా సరిగా పైన చూద్దామా, పైన చూద్దాం. సా హరికామని పాడదాం, లేకపోతే కరహరి పెట్టి పాడదాం సరదాగా. సా నీ ద సా నీ ద ప నీ ద ప నీ ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స. కరహర పిల్లలు పడ పడలేదా? కరహర పిల్లలు పడ మళ్ళీ పడదా. సరి గ సరి గ మ రి గ మ రి గ మ ప గ మ ప గ మ ప ద మ ప ద మ ప ద ని ప ద ని ప ద ని స సా ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి. సో ఆచారాలను పాడాం, మిశ్రత పాడా, మిశ్రత పాన సరిగ్గా సరి అలా పాడతా ఉంటా, ఇలా పాడా. సరిగ్గా సరి గమ్మ రి గమ రి గమ ప గ మ ప గ మ ప ద మ ప ద మ ప ద ని ప ద ని ప ద ని స స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స. అయిపోయింది.
ఇదో ఈ రకంగా కూడా వేస్తారు ఇలాగ తక్కి తక్కది తక్కి ఇది మిశ్రతాళం ఇది మెల్లిగా వేస్తే త్రిపుతాళం అయిపోతుంది ఈ కాలంలో వేస్తే మిశ్రతాళం అయిపోతుంది అంటే ఓకే అయిపోయింది ఎనిమిది ఏడు అయిపోయా ఇప్పుడు ఆరు పాడదాం సార్ సార్ సరి సరిగమ్మ సార్ సరి సరి గమ రి గ రి గ మ ప గ మ గ మ ప ద మ ప మ ప ద ని ప ప ద ప ద ని స ప ని స ని ద ప ని ద ని ద ప మ ద ప ద ప మ గ ప మ ప మ గ రి మ గ మ గ రి స కరహరపులు పడుతున్నాం సరదాకి ఓకే అయిపోయింది కదా సో ఎనిమిది ఏడు ఆరు అయిపోయింది ఇంకా ఐదు పడదాం సరి సరిగా పాడండి ఇప్పుడు కిందోళ్ళ పడదా సగ సగ మ గ మ గ మ గ మ గ మ గ ని ద ని ద ని స స ని స ని ద ని ద ని ద మ గ మ గ మ గ మ గ మ గ స ఇది లేదు ఇలా అనక్కర్లేదు ఇలా వేస్తే చాలు మైని సగ నాక నాక 1 2 1 2 3 1 2 3 4 5 1 come on 1 2 3 1 2 3 4 5 1 2 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 1 2 3 1 2 1 2 3 1 2 3 4 5 సో 8 7 6 5 అయిపోయింది 4 8 లో ఉంది అయింది ఇంకా బోర్డు సరి గరి గమ గమ ప మ ప ద ప ద ని ద Sani da ni da pa da pa ma pa ma ga ma ga ri da Sani ga ri ga ma ga ma pa ma pa da pa da ni da ni sa Sani da ni da pa da pa ma pa ma ga ma ga ri da ri sa ఇవి ముఖ్యమైన తాళాలు 3 4 5 6 7 8 ఇవి మొత్తం కీర్తనలు గాని మరి చిన్న కీర్తనలు గాని పెద్ద కీర్తనలు గాని ప్రపంచంలో ఉన్నవన్నీ ఇవే ఉన్నాయి తక్కినవన్నీ ఊరికే సరదాకి విద్వత్ ధర్మం ఇవి శాస్త్రీయంగానూ ఉన్నాయి ఫోక్లోని ఇవే ఉన్నాయి లలిత సంగీతంలో ఉన్నాయి విశ్వ మ్యూజిక్లో ఉన్నాయి జపాన్లో ఉన్నాయి అన్నీ ఇవే అక్కడికి రాక్ మ్యూజిక్లో కూడా ఇవే రాక్ మ్యూజిక్లో ఎప్పుడు చతురస్రమే లేకపోతే త్రిశ్రం అంటే నాలుగు కానీ మూడు కానీ అంతే కదా ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఇందాక ఏం చెప్తామనుకున్నాం స్వరపల్లవి చెప్తాను స్వరపల్లవి నేను ఇందాక ఏ రాగంలో మన ఏ రాగంలో పాడాను అది అమ్మమ్మ అమ్మవారి మీద లక్ష్మీ అమ్మవారి మీద పాడాను ఓకే సగమ ధాని సాని రమ గరే స్వరపల్లవి అంటే ముఖ్యంగా చెప్తాను స్వరపల్లవి అనే రచనకి గీతంలాగా స్వరం సాహిత్యం ఉండదు స్వరం ఉంటుంది అంటే సాహిత్యం ఉండదు కొన్ని స్వరపల్లవులు పూర్వం ఎప్పుడో చేసిన వాళ్ళకి తర్వాత స్వరం పల్లవి బాగుందని కొంతమంది సాహిత్యానికి సాహిత్యం కూడా రాసేశారు రాసేస్తే అది ఏమైపోయింది స్వరజిత్ అయిపోయింది స్వరపల్లవికి సాహిత్యం రాసుకోండి రాసుకుంటే ఏమైంది ఏమవుతుంది స్వరజిత్ అవుతుంది గీతం కంటే కొంచెం ఎక్కువ స్టాండర్డ్ తెలిసిందా ఇప్పుడు మనం వసంతలో పాడుతున్నాం వసంత రాగం ఏంటి అంటే సూర్యకాంత జన్యం సూర్యకాంత 17 మేళకర్త సరి గ మ కింద మాయామాడో వేళ ప ధ ని స శంకరాభరణం సరిగా మదాక మాయామాడో గౌడ ప ధ ని స ఏమో శంకరాభరణం పాడండి సరి గ మ ప ధ ని స స ని ర ప మ గ రి స దీనిలో పా తీసేయాలి అవరోహణ ఆరోహణలో రీ తీసేయాలి అప్పుడే సగమ ధనిస సనిధమ గరిస పా కంప్లీట్గా లేదు తెలుసు పాడదా సగమ ధనిస సనిధమ గరిస ఇప్పుడు వరుసగా స్వరస్థానాలు చెప్పండి అంతర్గా అంధారు మా నిషాదం కాకలి నీ జయ కైసి నిషాను నీ జయ కాకలి నిషాను నీ
మరని సని రామ గమ పాడతారా అంత కాదు మరి రిషభ ఏమిటి చెప్పలేదు సాని రామ గరి అవరోహంలో రిషభ వస్తుంది పడదామా సగమ సాని సాని రామ గరి మళ్ళీ సగమ దని సాని రామ గరి గమరనిసా సానిరమగరిసా సగమదనిసా సానిరమగరిసా సగమదనిసా గారిసనిరమగరిసా సగమదనిసా గారిసనిరమగరిసా వరుసగా కొన్ని అలంకారాలు పడదామా సానిరమగరిసా నీరమ గారిసా దమ గారిసా మగరిసా గారిసా రిసా పండి సానిరమ గారిసా నీరమ గారిసా దమ గారిసా మగరిసా గారిసా రిసా కొంచెం స్లో పడతాడు సానిరమ గారి పండి సానిరమ గారిసా నీరమ గారిసా దమ గారిసా దీనిలో మగరి గరి అనుకోండి ఇలా మీరు అలంకారాలు పాడండి స్వరపల్లి మిచ్చితే పాడిస్తాను మీరే పాడేయచ్చు నేను చెప్పక్కర్లేదు మీరు పాడుతుంటే నేను చక్కగా దిద్దుతూ ఉంటాను తప్పకపోతే ఓకే ఇంతవరకు మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఈ స్వరపల్లి పాడుకుందాం ఇప్పుడు వసంత గురించి మీకు అవగాహన వచ్చింది కదా మంచిదమ్మా సంతోషం మీకు అందరికీ ఆశీర్వచనాలు